ప్రతి వ్యక్తికి ఆర్థికంగా ఎంతో కొంత నష్టాలు ఉంటాయి. ఎక్కడికో వెళ్ళిపోతాం, ఎన్నెన్నో ఫాలో అవుతాం, ఏం చెప్పినా ఫాలో అవుతాం. తప్పేం లేదండి, ఎందుకంటే ఒక మనిషిగా ఆర్థికపరమైన సమస్యల్ని అనుభవించటం కన్నా చిన్న చిన్న రెమెడీస్ ఫాలో అయిపోయి వాటిని దూరం చేసుకోవటం అనేది చాలా అవసరం. అయితే ఇప్పుడు నేను చెప్పేటటువంటి రెమెడీ బహుశా చాలామందికి తెలిసి ఉండొచ్చు, తెలిసినా తెలియకపోయినా ఇది కొంతవరకు పాశ్చాత్య దేశాలలో వాడేటటువంటి రెమెడీ, చాలా ఈజీగా ఉంటుందండి, పెద్ద ఖర్చేమీ అవసరం లేదు. ఆదివారం రోజు లేదా బుధవారం రోజు లేదా శుక్రవారం రోజు, ఆది బుధ శుక్ర ఈ మూడు వారాల్లో ఏ టైంలో అయినా చేయొచ్చు. కానీ మీ మైండ్కి ఒక టైం అంటూ గుర్తుకొస్తూ ఉంటుంది, ఇది నేను తెల్లవారుజామునే చేయాలి లేదా ఈ మధ్యాహ్నం టైంలో చేస్తాను లేదా సాయంత్రం టైము. కానీ ఏదైనా సరే మనకి డే ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అప్పుడు కనుక ఈ రెమెడీ చేస్తే రిజల్ట్స్ బాగుంటాయి అనేది నేను విన్నాను. పెద్ద ఖర్చేమీ లేదు కాబట్టి నేను కూడా మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఒక చిన్న గాజు గిన్నె కానివ్వండి, లేకపోతే మనకి మైక్రోవేవ్స్లో పెడుతూ ఉంటాం స్క్వేర్ టైప్లో ఉండేవి, అలాంటిది కానివ్వండి, గాజుతోనే ఉండాలి. వీలైనంత వరకు కొత్తదే తీసుకోండి. దానిలో మంచినీళ్ళు పోసి, ఎంత మంచినీళ్ళు అయితే పోసారో అంతకి డబుల్ మీరు సాల్ట్ వేసేయండి. కళ్ళు ఉప్పు అంటాం కదండి, టేబుల్ సాల్ట్ కాదు కళ్ళు ఉప్పు వేసి కరగనివ్వండి. కరిగిన తర్వాత ఒక పేపర్ మీద ఇంటి పేరుతో సహా మీ పూర్తి పేరు రాసి మీ సమస్య ఏమిటి, అప్పులు ఉన్నాయనుకోండి అప్పులు తీరాలి, ఆరోగ్యం బాగాలేదు హెల్త్ బాగుండాలి, ఏవో గొడవలు అవుతున్నాయి, కోర్టు కేసులు ఉన్నాయి కోర్టు కేసులు తీరిపోవాలి, ఇలా మీకు ఏదో సమస్య ఉంటే అదన్నమాట. మీ పేరు పూర్తిగా ఇంటి పేరుతో సహా పూర్తి పేరు రాసి, తెలుగులో రాస్తారా ఇంగ్లీష్లో రాస్తారా మీ ఇష్టం, రాసిన తర్వాత కింద మీ సమస్య ఒక లైన్లోనే రాయండి. పెద్ద చాంతాడంత కాదండి, మీ పేరు ఎంత ఉంటుందో దానికంటే కొద్దిగా ఒక నాలుగు అక్షరాలు ఎక్కువ వచ్చేలాగా. మనీ సమస్య అనుకోండి, అప్పులు తీరిపోవాలి లేకపోతే నాకు ధనం రావాలి. ఆరోగ్యం అనుకోండి, నా ఆరోగ్యం బాగుండాలి. కోర్టు కేసులు తీరాలి. ఇంకేదైనా ఉంది ఒక చిన్న, ఎంత చిన్నదిగా ఉంటే అంత లైన్ మంచిది రాసి పొద్దున్నే ఉప్పు నీళ్ళల్లో వేసేసేయండి. ఉప్పు కరిగిన తర్వాత అండి, కరగకుండా హడావుడిగా వేయకండి. కొత్తదే ఉండాలి, స్క్వేర్ టైప్లో ఉన్నటువంటి గాజు గిన్నెలో నీళ్ళు ఎంత అయితే పోస్తారో అంతకి డబల్ సాల్ట్ కళ్ళు ఉప్పు వేసి కరిగిన తర్వాత ఒక వైట్ పేపర్ మీద ఎనీ కలర్ ఇంక మీ ఇష్టం, మీ గ్రీన్ నచ్చిందా రాయండి, బ్లూ నచ్చితే బ్లూ రాయండి మీ ఇష్టం, రాసి దాన్ని వేసేసేయండి. తిరిగి రాత్రి 12 దాటిన తర్వాత ఆ పేపర్ని అందులోనే చిన్న ముక్కలుగా చేస్తారు లేకపోతే కలిపేస్తారు మీ ఇష్టం, కలిపేసి మీ ఇంట్లో గార్డెన్ ఉంటే కనుక లేదా కుండీలు ఉంటే కనుక ఆ కుండీలో ఈ నీళ్ళని ట్రాన్స్ఫర్ చేయండి. ప్రతిరోజు ఒక్కొక్క కోరిక రాసుకోవచ్చు అని అంటారేమో, వారంలో ఒక్కసారి మాత్రమే ఈ ప్రక్రియను చేయండి. మాక్సిమం మనకి కొంత ఉపశమనం దొరుకుతుందండి, ఎందుకంటే ఇందులో మీకు కట్ చేయేవి ఏమీ లేవు, మిమ్మల్ని నష్టపరిచేది కూడా ఏం లేదు. కానీ ఎంతో కొంత ఉపశమనం అయితే ఖచ్చితంగా వచ్చేస్తుంది, ఫాలో అవ్వండి. మిస్టిక్ వైబ్రేషన్స్ అంటే ఐబి సాహు. ఐబి సాహు అంటే వైబ్రేషన్స్ అనేంతగా పేరు సాధించారు. 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం, దేశ విదేశాల్లో ఎంతో మందికి నేమ్ కరెక్షన్స్ చేయడం ద్వారా సొల్యూషన్స్ చూపించారు. చిన్న పిల్లలకు అద్భుతమైన శక్తితో ఉన్న పేర్లు నిర్ణయించడంలో ఆమెకు ఆమె సాటి. విద్య, ఆరోగ్యం, వృత్తి, వివాహం, జీవితాలకు సంబంధించిన సమస్య ఏదైనా ఖచ్చితమైన పరిష్కారం సూచించిన ఘనత ఐబి సాహు గారి సొంతం. మీ పేరును శక్తివంతంగా తీర్చిదిద్ది మీకు అందించడంలో 100% విజయం సాధించిన ఐబి సాహు.